देश में जगह उप एन भारतीय जनता पार्टी विजय दुंदुबी मोगी दी पुरस्क जिला प्रधान केन्द्र काकीनाड पार्टी आध्र्यन निर्वहित स्वीट पंपणी रोड तन आनंदा चाटकर्भ में बीजेपी सीनियर नायक वैजाग् इनारज पैड मोहन मालात देश में प्रजु मोदी प्रवेश अभिवृद्धि संक्षेम पथकाल स्वागत इट प्रवेश मूड रईत बिल्ल मदत पल అర్థమవుతున్నది దక్షిణాదినే కాదు ఉత్తరాదినే కాదు అన్ని చోట్ల జరిగిన ఎలక్షన్ లోనూ కూడా భారతీయ జనతా పార్టీ విజయం సాధించింది దక్షిణాదిలో జరిగిన కర్ణాటకలో రెండు స్థానాలకు రెండు స్థానాలు తెలంగాణ జరిగిన ఒక స్థానానికి ఒక స్థానాన్ని కూడా భారతీయ జనతా పార్టీ విజయం సాధించడం ద్వారా తెలంగాణలో రెండు రాబోయే రోజుల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఒక జరిగే ఫలితాలకు ఇది నాందిగా కనిపిస్తున్నది రాబోయే ఫలితాలకి దుబ్బాక ఎన్నిక నాందిగా నాంది ఫలితనట్టుగా భావిస్తున్నాం అట్లాగే బీహార్ లో ఒక అయ్యొక్క ఎగ్జిట్ పోల్స్ ను తారుమారు చేస్తూ మోడీ గారు మేము మళ్ళా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని బీహార్ ఎన్నికల్లో ఏ ధైర్యంతో చెప్పారో ఆ ధైర్యాన్ని ప్రజలు వారికి వారి ఎందు నమ్మకం ఉంచి ఆ ధైర్యానికి బలపరిచి ఈ రోజున మొత్తం 130 ఇప్పుడు దాకా అందిన ఫలితాలు బట్టి మంచి మెజారిటీలో బీహార్ లో కూడా అధికారంలోకి ఎన్డీఏ రాబోతున్నది నితీష్ కుమార్ గారిని ముఖ్యమంత్రిగా చేయడానికి ఎన్డీఏ కూటమి భారతీయ జనతా పార్టీ మెజారిటీ వచ్చినప్పటికీ కూడా మాకు నితీష్ కుమార్ గారిని ముఖ్యమంత్రిగా చేయడానికి నిర్ణయించుకున్నట్టుగా ప్రకటించడం జరిగింది అలాగే యూపీ లో గాని గుజరాత్ లో గాని మధ్యప్రదేశ్ లో గాని అన్ని చోట్ల కూడా ఉప ఎన్నికల్లో పూర్తి ఫలితాలను పొంది భారతీయ జనతా పార్టీ యొక్క ముఖ్య ప్రజల్లో తిరుగులేదు భారతీయ జనతా పార్టీ విధానాలకే ప్రజలు ఆమోదించారు మొన్న కరోనాలో మోడీ గారి సేవల్ని భారతీయ ప్రజలందరూ కూడా మెచ్చుకొని ఆమోదించారంటారు గానీ ఈ వ్యాపారానికి సంబంధించిన పెట్టిన బిల్లులు మూడు బిల్లుల్ని కూడా ప్రజలు ఆమోదించారంటానికి బీహార్ ఎన్నికల ఫలితాలే నిదర్శనం అలాగే పూర్తిగా గ్రామీణ వాతావరణం దుబ్బాక గానీ కర్ణాటకలో గానీ యూపీలో గానీ ఎన్నికల ఫలితాలు పూర్తిగా బీజేపీకి అనుకూలంగా రావటాన్ని బట్టి చూసి ప్రజలు మోడీ గారి విధి విధానాలను అన్నిటిని కూడా ఆమోదించి ఆనందపడుతున్నారని చెప్పి అర్థమవుతుంది ఈ ఫలితాల పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నారు జిందాబాద్ జిందాబాద్ బీజేపీ పార్టీ